की। మొత్తం వస్తుంది సార్ ఆల్రెడీ అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఎందుకంటే నిన్నటి వరకు షూటింగ్ చేసి మరి రామానుజ అవతారంలోనే నేను దర్శనం చేసుకోవాలనుకుని దర్శనం చేసుకుని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని షూటింగ్ చేశాను. అదేవిధంగా నేను చాలా సంవత్సరాల తర్వాత అనుకున్నాను మళ్ళీ కొండ ఎక్కాలి నడుచుకుంటూ ఎక్కాలి. అన్నమయ్య ఎలాగైతే ఇక్కడ షూట్ చేశారో ఆ విధంగానే ఈ టైంలో కూడా వర్షం వస్తున్న రామానుజ డ్రెస్లోనే నేను కొండపైకి నడుచుకుంటూ వచ్చాను. అది చాలా హ్యాపీ. మా అమ్మాయిలు మా ప్రొడ్యూసర్స్ వాళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేసి పైకి రావడం జరిగింది కొండపైకి. మరి ఈరోజు దర్శనం చాలా అద్భుతమైన గురువారం రోజు అద్భుతమైన దర్శనం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నాకు రామానుజుల తండ్రిగా నటించిన మనోజ్ గారు ఆయన ఆ రోజు నుంచి కూడా కేశవాచార్య తండ్రికి కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటుందో ఇక్కడ రియల్ కూడా సాయి వెంకట అంటే మనోజ్ గారికి అంత అభిమానం ప్రేమ. మరి మనం షూటింగ్ చేస్తున్నాం అనగానే చాలా కార్యక్రమాలు పక్కన పెట్టి ఇప్పటి నుంచి 2-3 మంత్స్ నుంచి అనుకుంటున్నాం మనం తిరుపతిలో కలవాలని. మరి ఆ ప్లాన్ ప్రకారం మనోజ్ గారు కూడా వచ్చి మరి ఈ టీంలో పాల్గొని అండ్ చాలా హ్యాపీగా ఉంది. మనోజ్ గారు రెండు మాటలు ముందుగా సాయి వెంకట గారికి కుటుంబ సభ్యులకి జయహో రామానుజ మూవీ స్టార్టింగ్ నాతోనే మొదలు పెట్టడం మళ్ళీ ఆ షూట్ ఎండింగ్ కూడా నేను పాల్గొంటాను నాకు గర్వంగా ఉంది. అదేవిధంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి అయితే ఈరోజు మూవీ టీం అందరం కూడా దర్శనం చేసుకొని ఆ స్వామివారి మూవీకి పాత్రమయ్యాము. అదేవిధంగా మా సినిమాకు కూడా వారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పని ఈ జయహో రామానుజ మూవీ వరల్డ్ వైడ్గా త్వరలోనే రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా అత్యంత భారీ కలెక్షన్స్తో మంచిగా విజయం సాధించి సాయి వెంకట గారికి అదేవిధంగా దాంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్క పేరును తీసుకోవాలని చెప్పని భగవంతుడు కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జయహో రామానుజ టీం మొత్తం తిరుపతికి వచ్చాము లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకోవడానికి. త్వరలో మా జయహో రామానుజ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. మీ అందరి సపోర్ట్ కావాలి. ఈరోజు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఆ దేవుడి ఆశీస్సులతో ఈ మూవీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.